బాల వ్యాకరణంలోని మనం సూత్రాలు చాలా చెప్పుకున్నాం పరిచ్ఛేదం గురించి పూర్తిగా అప్లోడ్ అయిపోయి ఉంది సంధి పరిచ్ఛేదం గురించి చెప్పుకునేటప్పుడు సంధి పరిచ్ఛేదంలో పద్దెనిమిది పంతొమ్మిదవ సూత్రం చెప్పాము ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై సూత్రము ఇరవై ఒకటి సార్ సంధి పరిచ్ఛేదంలో ఇరవైయో సూత్రము ఇరవై ఒకటో సూత్రము ఈ వాక్యాలు మనకి సూత్రాలు అనేవి కఠినంగా అనిపిస్తుంది ఆ సూత్రాల యొక్క అర్థాలనే మనం తెలిసిపోతుంది చాలా తిరిగి అయిపోతుంది ఆ అర్థాలనే ఆ పదాలనే పారిభాషిక పదాలు అంటారని చాలాసార్లు చెప్పాం ఆ పారిభాషిక పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లోడ్ చేసును మీరు ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఆ ప్లేలిస్ట్లో మనకి సమగ్రంగా కనబడుతుంటే పారిభాషిక పదాలు బాల వ్యాకరణం మీకు ఏ అంశాలు కావాలో ఆ అంశాలు అందుబాటులో ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి ఇక ఈ వీడియోలోకి ప్రవేశిస్తే సంధి పరిచ్ఛేదం సంధి పరిచయంలో ఇరవై సూత్రము ఇరవై ఒకటో సూత్రం చూసుకుంటే అందులో మొదటిది ఇరవై సూత్రం అవసానంబునందు అవసానంబునందు ధృత స్వరంబునకేని ధృత స్వరంబునకేని ధృతంబునకేని లోపంబు బహులంబుగా నగునం ఇక్కడ అవసానంబు నందు అవసానంబు అవసానంబునందు ధృత స్వరంబునకు ధృత స్వరంబునకేని ఋతంబు నెక్కని లోపంబు బహురంబగా నగు అని ఉంది ఇక్కడ అవసానం అంటే చివర అని మనం గుర్తుంచుకోవచ్చు విరామ అవసానం అంటారు అవసానం అంటే చివరగా అంటే విరామాన్ని కలిగించేది అవసానం అంటే వాక్యం చివర మనకు వస్తుంది చూడండి ఒక వర్ణము మనకి వచ్చే అవకాశాలు ఉన్నటువంటి బిట్ ఏంటంటే అవసానం గురించి ఒక వర్ణము ఉచ్చరించిన తరువాత అర్ధమాత్రా కాలం కంటే అర్ధమాత్ర అర్ధమాత్ర కాలకంటే మాత్ర అంటే ఏమిటి ఒక చిటికే అని చెప్పాం లేదా ఒక సెకను అని చెప్పాం లేదంటే ఒక దాన్ని మాత్ర అంటారు ఒక సెకను లేదా ఒక చిటికే లేదా మాత్ర అంటారు అనమాట అంటే దీనికన్నా ఇప్పుడు వేసినటువంటి చిటికె కన్నా చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది అంటే ఆ అక్షరాన్ని పలికేటప్పుడు అక్కడతో టక్కు అయిపోతుంది అనమాట తర్వాత మరి అందుబాటులో ఉంటారు ఏ అక్షరం అయితే పలుకుతున్నామో ఆ అక్షరం తర్వాత ఇంకొక అక్షరం ఉంటే ముందుగా పలికినటువంటి అక్షరాన్ని కొంచెం ఎక్కువసేపు పలుకుతాం అదే చివరి అక్షరం అయితే దాన్ని టక్కన ఆపిస్తాం కాబట్టి అర్ధ దాన్ని అది ఎలా ఉంటుందంటే అంటే అర్ధమాత్రా కాలం కంటే తక్కువగా ఉంటుంది అలాగే అర్ధమాత్ర కాలం కంటే ఎక్కువసేపు ఉచ్చారణ లేకపోవటమే అవసానము అంటారు ఇది ఎక్కువగా వాక్యంలో కానీ చివరిగా ఉంటుంది పదం చివరలో చివరిగా ఉండేదాన్ని అవసానం అంటారు అది ఎలా పలుకుతామంటే ఒక సెకండ్ కన్నా తక్కువ కాలంలో పలికే శాపేస్తాం దాన్ని అవసానం అంటారు మరి ధృతం అంటే మనకు తెలిసిన విషయమే ధృతం అంటే నకారాన్ని ధృతము అంటారని ఇవన్నీ కూడా మనం పారిభాషిక పదాల్లో చెప్పాం ఇంకా డెప్త్గా వెళ్ళండి అవి ఒకసారి ఖాళీగా ఉండేటప్పుడు చూడండి అలాగే స్వరం అంటే ఏమిటో మనకు తెలుసు స్వరం అంటే స్వరం అంటే ఏమిటండి స్వరం అంటే అచ్చు మనకు తెలిసినవి వ్యంజనములు అచ్చుల్లో చూసుకుంటే అచ్చులనే స్వరములు అంటారు మరి బహుళం అంటే ఏమిటండి ఇది కూడా చెప్పాం ఇవన్నీ కూడా పారిభాషిక పదాలు అన్నీ వివరంగా చెప్పాం ఒకసారి చూడండి బహుళం అంటే నిత్య నిషేధ వైకల్పిక అన్యవేదము అంటే నిత్యం అంటే కంపల్సరీ జరుగుతుంది నిషేధం అంటే జరగదు వైకల్పం అంటే జరగవచ్చు జరగకపోవచ్చు అన్యవేదం అంటే వేరేలా జరుగుతుంది ఈ నాలుగు రకాలుగా ఉండేదాన్నే బహుళం అంటారు నిత్య నిషేధ వైకల్పిక అన్ని విధ వ్యాకరణ సాంకేతిక పదాన్ని సాంకేతిక పదం అని గుర్తుంచుకొని సాం సాంకేతిక పదం అంటే టెక్నికల్ వర్డ్ అంటే మన భాషల్లో మనం మాటలు చెప్పుకోవాలంటే పారిభాషిక పదము కాబట్టి అవన్నీ వీడియోలో అప్లోడ్ అయిపోయినాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి కాబట్టి అవసానమునందు మనకు అర్థమైపోతుంది చివరని అర్థం చివరలో ధృత స్వరంబునే కానీ అంటే ధృతములో ఉన్నటువంటి స్వరం ఒక నా ఉందను ఎక్కడ వచ్చు ఇది స్వరం ఉంది అలాగే ఉదాహరణకు నువ్వు ఉందనుకోండి ఇందులో ఏ స్వరము ఓ ఉందని అర్థం అలాగే నీ ఉందనుకోండి ఇందులో ఏముందండి స్వరము ఈ ఉంది అలాగే నే ఉంటే ఇందులో ఏ స్వరం ఉందండి ఏ కాబట్టి ఆ చివరగా ఉన్నటువంటిది దృతం ఏదైతే ఉందో పదం చివరగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ దృత స్వరంబునకి కానీ అంటే దీనికి ఇక్కడ స్వరం అచ్చుకి అచ్చుకి ఇది స్వరము ఏది అది ఆ స్వరానికి కానీ లేదా దృతంబునకి కానీ ఒక్కొక్కసారి దృతానికే పూర్తిగా అంటే పూర్తిగా లోపిస్తుంది అనమాట అచ్చుతో సంబంధం లేకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ధృతంలో ఉన్న అచ్చు లోపిస్తుంది కొన్ని కొన్ని సందర్భంలో క్యా పూర్తిగా ధృతమే లోపిస్తుంది బహుళంగా నగును బహుళం అంటే జరగవచ్చు జరగకపోవచ్చు వేరే విధంగా జరగవచ్చు చూసుకుంటే ఇది బహుళము ఒక్కసారి ఉదాహరణ చూస్తే మనకింకా తేలిక అర్థమైపోతుంది ఉదాహరణకి వాడు వచ్చను అనే పదం ఉందండి వాడు వచ్చను ఇది వాక్యం వాక్యం చివర ఇక్కడ అవసానం అంటే నువ్వు ఉంది చివర ఇదే చివర ఈ అవసానములో నువ్వు ఉంది ఈ ను అనేది ఈ సూత్రం ప్రకారము అవసానంబునందు ఇది అవసానములో ఉంది అంటే చివరిలో ఉంది ఏదండి ఇది ధృతము ధృత స్వరంబునికేని ఈ చివరిలో ఉన్నటువంటి స్వరం ఏదండి నువ్వు ఉంది నువ్వు అనే అక్షరం చూసుకుంటే ను అనే అక్షరానికి స్వరం ఏదండి ఊ కాబట్టి ధృత స్వరంబునికేని ఇక్కడికి ఆపుదాం ఈ ధృత స్వరానికి నువ్వు అనేది లోపిస్తే నక్కారు పొల్లు ఉంటుంది ఎంత కదండి అంటే ఊ అనేది లోపించింది అంటే స్వరం అనేది అచ్చు అనేది లోపించింది ఎప్పుడైతే లోపిస్తుందో కేవలం పొల్లు అక్షరం మాత్రం ఉంటుంది అచ్చులతో కలిపితేనే అక్షరాలు అచ్చులు లేదంటే పొల్లు అక్షరాలే కాబట్టి హల్లులు అవి ఇవి పుళ్ళుతో ఉన్నటువంటి అక్షరంగా మారిపోతుంది కాబట్టి మొదటి దాని ప్రకారము ధృత స్వరం కోసం మాట్లాడుకుంటే వాడి వచ్చాను అని ఉంటుందండి వాడు వచ్చాను చూసారా నకాల పొల్లు అంటే ఇక్కడ స్వరం అనేది లోపించింది ఊ అనే అచ్చు లోపించింది ధృతం పుణ్యని ఒక్కొక్క సందర్భంలో వాడు వచ్చే అని ఉంటాయి అంటే ధృతం అనేది నకారం అనేది నకారు పొల్లు కూడా ఉండదు ఈ నకార పొల్లు కూడా ఇంకొక దాంట్లో ఇంకొకసారి నకారు పుళ్ళు కూడా ఉండదు ఇక్కడ వచ్చే ఇక్కడ మాత్రము అచ్చ మాత్రం లోపించింది ఇక్కడైతే పూర్తిగా రెండోసారి రెండవ పదంలో అక్షరమే పూర్తిగా లోపించింది అంటే ధృతమే పూర్తిగా డిలేట్ అయిపోయింది వాడు వచ్చే అని ఆగిపోతుంది మరి బహుళమన్నారు కాబట్టి అలాగా నిత్యము అయింది అంటే ఇక్కడ రెండు కూడా జరిగింది ఇక్కడ అచ్చు లోపం జరిగింది ఇక్కడ హల్లు లోపం జరిగింది ఇక్కడ సూత్రం ప్రకారం లోపంబు లోపం వచ్చింది బహుళంబుగా నాకు బహుళం అనడవు కాబట్టి తర్వాత ఏం చెప్పుకోవాలండి జరగని పదం చెప్పుకోవాలి అంటే వాడు వచ్చను ఏం మార్పు ఉండదు ఇక్కడ మార్పు ప్రకారము అచ్చుల్లో మార్పు వచ్చింది హల్లుల్లో కూడా మార్పు వచ్చింది హల్లు అనేది పూర్తిగా దృతం అనేది పూర్తిగా లోపించింది చివరికి ఇంకోటి ఏంటి వాడు వచ్చను అనే పదం ఉంటుంది అంటే ఎక్కడ అంటే సమాజంలో వాడుకునేటప్పుడు ఒక్కొక్కరు మాట్లాడే భాషా పదాల్లో వాడు వచ్చెన్ అంటూ అంటే సంధి అంటే ఇక్కడ పద్యాలు రాసేటప్పుడు పద్యాల్లో కొంతమంది ఆ పద్యం ప్రాస్ కోసము లేదా గురువుల గుల కోసము ఏం చేస్తారండి చివరిలో నకారు అనేది అక్కడ ఆపిస్తారు వాడు వచ్చన్ అని ఉంటుంది అనమాట అంటే చివరిలో గురువు రావాలంటే ఆ పదం చివరిలో వాడు వచ్చే అని అలా కొంతమంది ఏం చేస్తారు వాడు వచ్చే అనే పదం అంటే పద్యం మధ్యలో కానీ ఎక్కడైనా సరే వాడు వచ్చే అని అక్కడ ఆపిస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారు నక్కారు పుల్లి కానీ ఇది కాకుండా వాడు వచ్చాను అనేది కూడా వాడిస్తూ ఉంటారు అంటే ఇదే పదము ఇలా మూడు రకాలుగా ఉంటుంది ఈ మూడు రకాల ఉన్నదాన్ని చక్కగా సేకరించి ఈ సూత్రంగా ఏర్పాటు చేశారు ఈ సూత్రం ప్రకారం జరుగుతుంది ఎక్కువ మంది కవులు ఈ విధంగా వాడారు కాబట్టి ఇది ఈ సూత్రానికి వర్తిస్తుంది అని ఈ సూత్రం ప్రకారం ఈ విధంగా మార్పులు చెందింది అని సమాజంలో ఉన్నటువంటి పదాలను తీసుకొని మనకి సందులుగా పేర్లు పెట్టి ఈ రకంగా ఇది జరిగింది కాబట్టి అది అలాగే జరుగుతుంది అని ఒక నియమం ప్రకారం ఏర్పాటు చేస్తారు నియమాల ప్రకారం ఇది రాలేదు ఇవి ఉండడం వలనే ఆ నియమాలను ఏర్పాటు చేయడం జరిగింది మీకు అర్థమైతే కామెంట్ చేయండి మిత్రులరా అలాగే ఇరవై ఒకటవ సూత్రం ఇరవై ఒకటవ సూత్రం అండి ఇరవై ఒకటవ సూత్రం చాలా తేలిక ఇరవై ఒకటవ సూత్రం ఏంటంటే ధృతానికి ఇంకొక ధృతం రావడం ధృతం అంటే నకారం ధృత ప్రకృతికి మనం మాట్లాడుకోవాలి ధృత ప్రకృతికం అంటే మనం పారిభాషిక పదాలు చెప్పాం ధృత ప్రకృతికం అంటే పదములో ఆ పదము చివర అనేది వస్తుంది ఆ పదాన్ని మొత్తాన్ని కూడా ధృత ప్రకృతికము అని అంటారు కాబట్టి ఇక్కడ ధృతం అంటే నకారం అని మనకు తెలుసు ఈ సూత్రం ఒక్కసారి వివరించుకొని కొంచెం ప్రశాంతంగా ఆలకించేస్తే చాలా చాలా తేలికండి ఇది కొన్ని ఎడల కొన్ని ఎడల ధృతంబు మీది ధృతంబు మీద నకారంబు గానం గానంబడేడి కొన్ని ఎడలండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క చోట కొన్ని కొన్ని సందర్భాలు అన్ని వినలు కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ధృతంబు మీది ధృతం అంటే ఏమిటండి నా అనే అక్షరము దీని మీద దీని మీద అంటే ఏమిటండి దీని పక్కన అర్థం కొన్ని కొన్ని సందర్భంలో ధృతానికి ధృతం పక్కనే ధృతం మీద నకారము నకారం అంటే ఏమిటండి నా అది అంటే అక్కడ ఉన్నటువంటి అచ్చులు మారుతాయండి మొత్తానికి ధృతం మనం తెలుసుకోవాలి ధృతం గురించి మాట్లాడుకుందాం కొన్ని ఏళ్ళ కొన్ని కొన్ని సందర్భంలో ధృతం మీద నకారం పక్కనే ద్ర నకారం తర్వాత మళ్ళీ నకారం బో అంటే ఇక్కడ దృతం అన్నాడు కదండి ఆల్రెడీ దృతం అన్నాడు రెండు నకారాలు చెప్పుకుంటే మన గజిబిజిగా ఉంటుంది అందువలన ముందుది ధృతం మాట్లాడుకుంటే తరువాత నకారం బో అంటే ధృతానికి నకారం వస్తుంది అంటే నా అనే అక్షరం పక్కనే నా అనే అక్షరం వస్తుంది అచ్చులు వేరేగా ఉంటాయి మనం చూసుకుంటాం ఉదాహరణకి కానంబడియడి కనబడుతుంది కొన్ని కొన్ని సందర్భంలో దృతానికి పక్కనే దృతం అనేది నకారానికి పక్కనే నకారం అనేది దృతానికి పక్కనే నకారం అనేది ఏదనుకున్నా ఒకటే ఒక్కొక్కసారి అలాగే కనబడుతుంది అన్నాడు ఎలా కనబడుతుంది ఏ సూత్రం ప్రకారం కనబడుతున్నాయి ఏ సూత్రాల ప్రకారం మారేయి అనేది మన విషయాలు అనేవి గుర్తుంచుకోవాలండి మన కేవలం సూత్రాలు మాత్రమే కాకుండా సూత్రాలు ఉదాహరణలు ఇచ్చి ఈ ఉదాహరణలో మార్పులు అనేవి ఏ సూత్రాల ప్రకారం ఒక ఒక సూత్రములో ఒక ఉందంటే అది ముందు సూత్రంలోనే తర్వాత సూత్రంలో ఉన్నటువంటి నియమాల ప్రకారం అది మారుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి దాము దాన్ని వ్యాఖ్యానాలు అంటారు మనకి ఈ వ్యాఖ్యానాలు వివరిస్తూ ఉంటారు మనం కూడా నల్లబల్లపైన ప్రతిదీ కూడా వ్యాఖ్యాన రూపంలోనే చెప్పుకుంటున్నాం ఉదాహరణకి చూడండి అది గాక ఇక్కడ ఈ పదమిచ్చాడు ఈ పదమిచ్చరికి మనకి నకారానికి నకారం అనేది లేదు కదా మనకి నకారానికి నకారం లేదు మరి ఎలా వచ్చిందని చూడాలి కాబట్టి అదియున్ గాక అలాగే దివమునం బోలే ఇది కూడా పదం ఇది ఇదుగు కూడా నకారం పక్కనే నకారం లేదు నకారం పక్కనే నకారం అనేది లేదు కానీ మొదటిగా అయితే ఉంటుంది కొన్ని సూత్రాల ప్రకారము స్టెప్ బై స్టెప్ అనేది మార్పు చెందుతుంది ఈ పదము మార్పు చెంది ఈ విధంగా వస్తుంది అలాగే మనిషి నుండి మనిషిగా ఎలాగ రూపు చెందడో ఈ పదాలు కూడా కొన్ని కొన్ని మార్పులు చెంది ఇలాగ రూపాంతరం చెందుతుంది సాధారణ రూపంలో మాత్రము నకారం పక్కన నాకారమే ఉంటుంది ఒక్కసారి ఈ ఉదాహరణ చూద్దాం అదియున్ గాక ఇక్కడ చూసుకుంటే దీన్ని విడదీస్తే అదియును ప్లస్ కాక చూడండి అదియును ప్లస్ కాక ఈ సూత్రం ప్రకారము కొన్ని ఏడల ధృతంబు మీద నకారంబు రావాలి కాబట్టి నువ్వు అని వచ్చింది కదండి నువ్వు పక్కనే మళ్ళీ ఇంకొక నువ్వు వస్తుంది అదియును చూడండి ను అదియును ఎక్కడి వరకు నువ్వు ఉంది ఇది సమానమే ఇంకొకటి వచ్చింది లేదా అదియును అదియు ను ప్లస్ కాక అదే నూనె ప్లస్ కాక మరి ఇది ధృత ప్రకృతికము ఏదండి పదం చివరగా నకారం ఉంది కాబట్టి పదం మొత్తం కూడా ధృత ప్రాకృతికము మనీ గతము గతంలో సూత్రం చెప్పుకున్నాం ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములకు అంటే మనకు తెలిసిన విషయమే కచ్చట తప్ప కచ్చట తప్ప ధృత ప్రకృతిక మీదే ధృత ప్రాకృతికం మీదే అంటే మీది అంటే తరువాత అంటే ధృత ప్రకృతికి పదం ఏదైతే ఉందో ఆ పదములో రెండో పదం ఉంటుంది కదా ప్లస్ అవతల ఆ రెండో పదంలో మొదటి హల్ అనేది పరుషం అయి ఉండాలి అంటే తప్ప అయ్యేది ఉండాలి ఒకవేళ ఉంటే కలిపినప్పుడు గజడదాబులు అవుతాయే అంతే గ జ కాకి గా వస్తుంది చాకి జా వస్తాయి టాకి దా వస్తుంది తాకి దావ వస్తుంది పాకి బా వస్తుంది కాబట్టి ధృత ప్రకృతి మీద పరుషములకు సరళములగు కాబట్టి సరళాలు కదండి ఇవి ఇది పరుషమే కదా కావద్దు కదండి ఏం రావాలి గా రావాలి ఇక్కడ వచ్చి ఎలా ఉంటే అలాగా ఉంటుంది కాబట్టి అదే గాక చూడండి ప్లస్ తీసేస్తే గాక ఇప్పుడు ఇది ఎలా మార్పు చెందండి అంటే ఇక్కడ ఇది ఎలా వచ్చిందండి ఇది ఈ సరళమనేది ఆదేశంగా వచ్చింది ఆదేశం అనగా ఒక అక్షరాన్ని నాశనం చేస్తుంది ఇక్కడ కా అనే అక్షరాన్ని పూర్తిగా నాశనం చేసింది కదండి డిలేట్ అయిపోయింది మనకు కనబడలే కా అనే హల్లు కనబడలేదు నాశనం చేసింది దానికి బదులుగా ఇది వచ్చింది కాబట్టి ఇది ఆదేశ సరళము అప్పుడు ఏమవుతుందండి ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు అంటే ఆదేశ సరళం ఏదైతే ఉందో దానికి ముందున్నటువంటి ధృతం అంటే నాకరమే కదండి ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందువు అంటే సున్నా అరసున్న సంశ్లేష అంటారు సంశ్లేష అంటే మీది హల్లుతో కూడుకున్నట మీది హలుతో కూడుకున్నటంటే ఒక హల్లు అనేది ఈ హల్లు రెండు హల్లు కలిసిపోయి సంయుక్తాక్షరాలుగా వస్తాయి అంతే సంయుక్త అక్షరాలుగా వస్తాయి కాబట్టి ఎలా మారిందండి మీది హల్తో ఇప్పుడు సున్నా అరసున్న అంటారు బిందు సంశ్లేషులు బిందు అనేది కనబడుతుంది ఇక్కడ సంశ్లేష అనేది ఇక్కడ కనబడుతుంది సంశ్లేష కనబడుతుంది కదండి ఇదే సంయుక్తంగా కనబడుతుంది దీన్ని సంశ్లేష అంటారు ఈ సూత్రం ప్రకారం సంశ్లేష వచ్చి అదే యూను ఎక్కడ వరకు బానే ఉంటుంది ఈ రెండిట్లో వస్తుంది అనమాట ఈ అచ్చు అనేది దీని మీద పడుతుంది నా అవుతుంది నువ్వు పోయి నా అయిపోయి ఇక్కడ అచ్చు ప్రకారమే అచ్చు మారుతుందండి కాబట్టి ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ ఉకారం పోయి ఆ అనేది దీని మీదకి వచ్చేస్తుంది వచ్చింది కదండి వచ్చిన తర్వాత మరి ఇక్కడ హల్లు మిగిలిపోతుంది కదా ఆ హల్లే ఒత్తుగా వస్తుంది అంతే అదయున్ గాక కాబట్టి ఈ సూత్రం ప్రకారము ఇన్ని రకాలుగా రెండు సూత్రాల ప్రకారం మార్పు చెంది ఇలాగైంది దీని అసలు రూపం ఏదండి అదే ప్లస్ కాక ఇది అసలు రూపం అదే గాక ఆ తర్వాత బిందు సమస్య ప్రకారము ఇలా వచ్చింది ఇది అర్థమైంది లేదా ఒకసారి కామెంట్ చేయండి అర్థమైతే ఒక లైక్ చేయండి మిత్రమా అలాగే దివంబునం బోలే చూడండి దివంబును బోలే ఇది కూడా అంతే ఇక్కడ చూడండి దివంబును ప్లస్ పోలే దివంబును ప్లస్ పోలే అండి ఇక్కడ చూడండి దీని ప్రకారము కొన్ని ఎడల దృతంబు మీద నకారం కానబడింది ఇక్కడ దృతంబు మీద దృతం మీద పక్కనే రావాలండి మళ్ళీ నకారం రావాలి ఇక్కడ చెప్పుకున్నట్టుగానే ఇక్కడ వరకు దివంబును బాగానే ఉంది మళ్ళీ నువ్వు వచ్చింది చూసారా ఈ సూత్రం ప్రకారం అదనంగా వచ్చింది ప్లస్ పోలే ఇవి మార్పులు చెందాలి అప్పుడు ఏమవుతుందండి దెవంబనును ప్లస్ బోలే ఇక్కడ పో అనేది ఎలా మారిపోయింది చూడండి పా ఉంది కదా ఇక్కడ పాక బదులు ఏం రావాలండి బా రావాలి అంటే ధృత ప్రకృతికం మీది పరుశ్రములకు సరళములకు కాబట్టి ఇక్కడ ధృత ప్రకృతికం ఉంది ధృత ప్రకృతి కానికి ఏముందండి ఇక్కడ పరశురం ఉంది ఈ పరశురం వచ్చేటప్పుడు పదం కలిపినప్పుడు సరళాలుగా మారిపోతాయి అనేది అర్థము కాబట్టి అచ్చులు మాత్రం అలాగే ఉండిపోతాయి హల్లులు మాత్రమే మారుతూ ఉంటాయి కాబట్టి ఓకి ఓ ఉండిపోతుంది పాక బదులు బాగా వస్తుంది కాబట్టి పో ఉంటే బో అయింది దివంబునును బోలే సరిపోయింది కదండి ఇప్పుడు మనం చెప్పుకున్నారు తర్వాత సూత్రం ఆదేశ సరళమునొకరు ఇది ఏది ఎలా వచ్చిందండి ఆదేశంగా వచ్చింది ఈ సరళం అనేది ఆదేశంగా వచ్చింది కాబట్టి ఆదేశ సరళమునొక ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు మళ్ళీ ఇది కూడా అంతే బిందువు అంటే నిండు సున్నా అర సున్న అలాగే సంశ్లేష అంటే సంయుక్తంగా వస్తుంది కాబట్టి బిందు సంశ్లేష విభాషణ సూత్రం ప్రకారము ఈ పదములో బిందు వచ్చింది అంటే ను అనే అక్షరానికి బదులు బిందు వచ్చింది ఇక్కడ బిందు రాలదు సంశ్లేష వచ్చింది ఇక్కడ బిందువు వచ్చింది బిందువు సంశ్లేషలో ఏదో ఒకటి వస్తుంది అనమాట ఇక్కడ సంశ్లేష వచ్చింది ఇక్కడ బిందువు వచ్చింది మిత్రులరా మీకు అర్థమవడం కోసం నేను ప్రయత్నం చేశాను మీకు అర్థమైంది లేదా కామెంట్ చేయండి దయచేసి అలాగే ఇరవై రెండు ఇరవై మూడు కంటెంట్ చేయడం కొంచెం కొంచెం ప్రోత్సాహంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోలు అనేవి అప్లోడ్ చేయడం కొంచెం మాకు పుష్ అప్గా ఉంటుంది మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా జై హింద్